హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. మనకి వరదల తర్వాత కొన్ని రోజులు అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయండి. సో ఈరోజు అయితే ఇంటి దగ్గర కొంచెం వర్షం పడింది. సో మార్నింగ్ మొత్తం నా క్లీనింగ్ రొటీన్ అంతా మీకు చూపిస్తున్నాను. సో ఈరోజు అయితే వర్షాలు అయిపోయాక ఇంకా చాలా వరకు వరదలు అయిపోయాక ఇంట్లో అయితే చాలా డస్ట్ ఉందండి. ఒకేసారి క్లీన్ చేసి ఆల్రెడీ వైరల్ ఫీవర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి కదా. మా ఇంట్లో కూడా ఫీవర్తో బాధపడుతున్నారు. ఇంకా నాకు కూడా బాడీ పెయిన్స్ అని అలా వస్తూనే ఉన్నాయి. సో ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అందుకే ఒకేసారి నేను పనులని పెట్టుకోవట్లేదు, రోజుకి కొన్ని కొన్ని చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఈరోజు వచ్చి నా డైలీ రొటీన్లో మీకు నేను ఎలా క్లీన్ చేసుకున్నాను, కొన్ని ఇంపార్టెంట్ కొన్ని కొన్ని పనులు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో పిల్లలకి మనకి మొన్న వరదల్లో చాలా వరకు హాలిడేస్ వచ్చినాయి. నియర్లీ 20 డేస్ దాకా మా పిల్లలకైతే హాలిడేస్ వచ్చినాయి. మా చిన్నోడికైతే ఇంకా స్కూల్ స్టార్టే అవ్వలేదు, చిన్నపిల్లలు కదా. ఎందుకంటే బయట కొంచెము క్లీనింగ్ చేయాలి, తర్వాత వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అనేసి. చిన్నపిల్లలు కదా, ఎల్కేజీ కదా వాడు, అందుకని వాడికి స్కూల్ లేదనమాట. పెద్ద బాబుకి అయితే ఉంది. తర్వాత మా హస్బెండ్కి కూడా క్యారేజ్, ఇద్దరికి క్యారేజ్ కట్టేస్తున్నారు అనమాట పొద్దున్న పూట. వాడు కూడా ఒక 2 డేస్ నుంచి వెళ్ళడం మొదలుపెట్టాడు స్కూల్కి. సో ఇంకా ఎలాగో తగ్గినాయి, కొంచెం బయట కూడా క్లీనింగ్ అంతా అయ్యింది, పర్లేదు అన్న టైంలో పంపిస్తున్నాను. ఎందుకు చిన్నపిల్లలు కదా రిస్క్ చేయడం. ఇంట్లో ఎవరికి బాగోపోయినా సరే మనదే కదండి బాధ్యత, మనమే చూసుకోవాలి. అలాగే మనకి బాగోపోతే చూసే వాళ్ళు కూడా ఉండరు, మనమే దాన్ని కూడా మనమే చూసుకోవాలి. సో అందుకని మొత్తము క్లీనింగ్ అంతా ఒకే రోజు పెట్టుకోకుండా కొద్ది కొద్దిగా చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా ఒకవేళ అంటే విజయవాడ ఎక్కడైనా సరే వరదల వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళైనా, వరదలు రాకపోయినా సరే కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది బయట బాగుందండి. చికెన్ గున్యా, మలేరియా లాంటివన్నీ వస్తున్నాయి. వాటర్ కూడా ఎప్పటికప్పుడు హీట్ చేసుకొని తాగడం మంచిదన్నమాట. మంచి నీళ్ళు మనం వాడే ప్రతి చోట, ఎక్కడ కూడా వాటర్ స్టోరేజ్ అక్కడ అంటే ఒకే చోట నిల్వ ఉండేటట్లు ఉంచకుండా ఎప్పటికప్పుడు కొంచెము ఎక్కడైనా వాటర్ కొద్దిగా ఉన్నా సరే పడేయండి, వేస్ట్ వాటర్ ఎక్కడైనా ఉంటే. సో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా. వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యాక వాళ్ళకి మనం చేసి మనం ఎఫెక్ట్ అవ్వడం కన్నా కొంచెం ముందే జాగ్రత్త తీసుకుంటే బెస్ట్ అనమాట. ఆల్రెడీ మా ఇంట్లో కూడా మత్తయ్యగా వాళ్ళకి బాగాలేదు కొంచెం, అలాగే చికెన్ గుని ఎఫెక్ట్ అయ్యింది. మాకు వరదలు వచ్చి మీకు లాస్ట్ వీడియోలో చూపించాం మా ఇంటి ముందు ఎంత వరద వచ్చిందో, నేను చిన్నప్పటి నుంచి చూడలేదు అలాంటి వరద కూడా. సో ఈరోజు అయితే ఇంకా క్లీనింగ్లో భాగంగా మొత్తము టీవీ ఏరియా దగ్గర, తర్వాత నేను కొంచెము బెడ్రూమ్లో కూడా క్లీనింగ్ చేశాను అనమాట. సో లాంగ్ లెంత్ వీడియో అయిపోతుందని కొద్దిగా మాత్రమే తీశాను, మిగతా వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో ఎక్కడ చూసిన ఇల్లంతా వరదలేమో కానండి, వర్షాల వల్ల తెలియదు కానీ ఒకేసారి ఎంత డస్ట్ పట్టిందంటే అసలు చేయి ఇలా పెడుతుంటే అంత వస్తుందన్నమాట డస్ట్. ఆ డస్ట్కి కూడా అసలు ఆగకుండా తుమ్ముతూనే ఉన్నాను, క్లీన్ చేస్తున్నాను కానీ అంత ఉంది. ఒకేసారి ఎందుకు అంత డస్ట్ వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. ఇంకా కిచెన్లో కూడా క్లీనింగ్ అక్కడక్కడ కొన్ని పనులు అనేది చేసుకుంటున్నాను అనమాట. రోజుకి కొన్ని కొన్ని డబ్బాలు కడుక్కోవడము, కొన్ని చోట్ల ఎక్కడైతే ఈ 20 డేస్ అయితే నేను సరిగ్గా క్లీనింగే చేయలేదండి వరదల వల్ల. కొన్ని రోజులు అయితే ఇంట్లో కూడా లేనన్నమాట. సో అందుకని కిచెన్ కూడా కొన్ని కొన్ని పనులు అనేది చేసుకుంటున్నాను. ఇంకా ఈ వరదల వల్ల చాలా వరకు మా ఇంట్లో అయితే బట్టలు కానీ మ్యాట్స్ కానీ ఇలాంటివన్నీ పాడైపోయినాయి. ఎందుకంటే వరదల టైంలో వర్షాలు కూడా రావడము, బట్టలు ఆరకపోవడము ఇలాంటివి చాలా జరిగినాయి. సో చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, అవన్నీ షాపింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే కిచెన్లో అయితే నేను కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసేసాక ఒకసారి స్టవ్ దగ్గర అది ఏంటంటే 20 డేస్ అలా ఉండిపోయేసరికి ఇంట్లో లేను, ముందు నేను లేను, నేను వరదలు వచ్చేసి అని మా చుట్టాల ఇంటికి వెళ్ళిపోయాను. సో మక్కల ఇంటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చేసరికి ఇల్లంతా కొంచెం గజిబిజిగా ఉందన్నమాట. సో అప్పుడు క్లీనింగ్ సెక్షన్ అనేది మామూలుగా ఉండదు కదా, ఇంకా ఏదో పని చేసుకుంటూనే ఉండాలి. అలానే ఒకేసారి చేయలేము, ఎక్కువ చేసినా సరే అలసిపోతూ ఉంటాము. సో ఏంటంటే ముందుగా కిచెన్లో అయితే నాకు స్టవ్ దగ్గర ఇక్కడ జిడ్డు పట్టేసింది అనమాట, బాగా ఎంత క్లీన్ చేస్తున్నా అవ్వట్లేదు. అందుకే కొంచెం సోప్ ఆయిల్ వేసి మొత్తము స్టవ్ దగ్గర, తర్వాత సింక్లో మొత్తం క్లీన్ చేసిన. ఈ బ్రష్ అయితే 10 రూపీసేనండి, ఇలాంటివి నేను 3-4 తెచ్చుకున్నాను. మామూలుగా మనకి బయటకు వెళ్ళేటప్పుడు మీకు రోడ్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి కదా 10 రూపీస్ వస్తువులని, ఏదో ఎప్పుడు వెళ్ళదు కదా అనేసి ఒకసారి వెళ్ళి చూసినప్పుడు తీసుకొచ్చిన బ్రష్లు అనమాట. అవి అయితే ఇలా ఉపయోగపడుతున్నాయి. వాటి నాజిల్స్ అయితే కొంచెం హార్డ్గా ఉంటాయి, అందుకని మనం ఇలాంటివి కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఏదైనా సరే మనకి ఈజీగా క్లీన్ అవుతాయి అన్నమాట. సో అందుకని బాగా ఉపయోగపడుతుంది. అందుకే నేను 2-3 తెచ్చుకున్నాను వెళ్ళినప్పుడు. దాని మీద కూడా ఉండిద్ది, దాని ప్రైస్ 10 రూపీస్ అని.
సరే చిన్నవి అయినా సరే బాగున్నాయి కదా, అందుకని క్లీన్ చేసుకోవడం అయితే యూజ్ చేసుకున్నాను అనమాట. సో కిచెన్లో అయితే చాలా పెండింగ్ వర్క్ ఉందండి, డబ్బాలు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. నాకు ఒకేసారి చేస్తుంటే అసలు నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే కొంచెము నీరసం కూడా ఉండడం వల్ల కొంచెం బ్రీతింగ్ కూడా అందట్లేదు, అందుకని ఒకేసారి నేను ఏ పనులు చేయలేకపోతున్నాను. కొద్ది కొద్ది పనులు చేసుకోవడము పక్కన పెట్టుకోవడం మళ్ళీ, ఎందుకంటే పొద్దున్నే లేచి క్యారేజీలు ఇవన్నీ హడావిడి ఉంటుంది కదా, అందుకేనమాట. సో మామూలుగా అయితే కొన్ని డబ్బాలు అయితే తీసాను, ఇవి పెద్ద డబ్బాలు, ఇవి వేరే ఇందులో వేయాలి, ఆర్గనైజ్ చేయాలి. ఆ వీడియో కూడా మీకు పెడతాను అందులో ఏమి ఆర్గనైజ్ చేశాను అనేది. ఏంటంటే యూస్ఫుల్ టిప్స్ అండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అంటే చిన్న కిచెన్ ఉన్నవాళ్ళు, స్పేస్ తక్కువ ఉన్నవాళ్ళు, ఒకవేళ కబోర్డ్స్ కానీ ర్యాక్స్ కానీ తక్కువ ఉన్నవాళ్ళు అయితే కొన్ని విషయాలు మనం ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట మల్టీపర్పస్గా. సో అది ఎలా ఆర్గనైజ్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే మీకు కంటిన్యూస్గా, ఇక్కడ నుంచి మన వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తాయి, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం పెద్ద పెద్ద భారీ వీడియోలు అయితే తీయలేము, కానీ మీకు ఉపయోగపడే వీడియోలు అయితే కనుక ఖచ్చితంగా తీస్తానన్నమాట నేను. సో ఓకే, ఏముండిద్ది డైలీ రొటీన్లు అనుకుంటాం, కానీ అస్సలు తవ్వే కొద్ది ఇంకా వస్తూనే ఉంటాయండి. చాలా వరకు మనం ఇంత ఒకసారి ఆర్గనైజ్ చేసింది అలా ఉండదు, ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. 24/7 అలా వర్క్ చేయడం చేసినా కూడా ఇంకా ఉంటాయన్నమాట పెండింగ్ వర్క్స్, అలాంటిది అనమాట. మనం ఆడవాళ్ళు కిచెన్లో కానీ ఇంట్లో కానీ మనం కష్టపడేది ఇది అలా ఉండేది. సో ముందుగా అయితే నేను ఈ రెండు డబ్బాలు కడిగేసాను, ముందు ఫస్ట్ వీటితో స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఇవి నేను కొన్ని ఆర్గనైజ్ చేయాలి అందుకని. సర్కులు అయితే కాదు, వేరేవి పెట్టడానికి ఉపయోగపడతాయి అనేసి ఈ పైన ఉన్న డబ్బాలు అని తీసాను. కొన్ని ఏంటంటే అవసరమైనవి కూడా తీసాను. వీడియో అయితే నాకు లాంగ్ లెంత్ అవ్వడం వల్ల అయితే నేను పెట్టట్లేదు మొత్తం అంతా. సో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో ఇవైతే క్లీన్ చేసేసి మొత్తం పక్కన పెట్టేశాను, అలాగే సింక్ కూడా మొత్తం అవన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో అక్కడ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, మీ ఇంటి దగ్గర ఏమైనా వరదలు వచ్చినాయా లేకపోతే తగ్గినాయా లేదా. సో కొంచెం జాగ్రత్త అనేది పాటించండి, ఎందుకంటే బయట కూడా బాగోట్లేదు కదా. సో తర్వాత నా కిచెన్ వర్క్ అయిపోయాక ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను. సో బెడ్రూమ్ మంచం మీద కూడా మొత్తము బెడ్షీట్ అన్నీ నీట్గా వేసేసి, మీకు ఒక టిప్ చెప్తాను, చాలామందికి ఏంటంటే బెడ్షీట్ చదరడం ఇష్టం ఉండదు. సో దానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. యాక్చువల్గా నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో తీయడం వల్ల సరిగ్గా రావట్లేదు. నెక్స్ట్ టైం మీకు నేను మా బాబుతో ఫోన్ పట్టుకొని నేను చూపిస్తాను అనమాట. సో మనం బెడ్షీట్ వేసేటప్పుడు ఇలా కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్ దగ్గర బెడ్షీట్ని కొంచెం ఇలాగా అంటే వన్ సైడ్ ఫోల్డ్ చేసి ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టామంటే అస్సలు మీరు కదిపినా కదలదు, అంత టైట్గా ఉండిద్ది. మనము మంచం మీద బెడ్షీట్ వేసాక మళ్ళీ దానికి వాటి కోసమని బ్యాండేజ్ ఉన్న బెడ్షీట్స్ కొనడం అలాంటివి ఏం అవసరం లేదు. సో ఇదైతే మంచి టిప్ అండి, మీకు చూపిస్తున్నాను కదా. సో మొత్తం అలా పెట్టాలి, ఒక చేత్తో తీయడం వల్ల కుదరట్లేదు. సో నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలామందికి ఏంటంటే బెడ్షీట్లు చెరగడం అనేది నచ్చదు, సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది ఉపయోగపడింది. ఇంకా ఈవినింగ్ నాకు కోసం అనేది కొంచెం డీతో పాటు కొంచెం చాలా రోజులు అయింది కదండి మిర్చి బజ్జీ చేసుకున్నా. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉండేది, చాలా రోజులు అయింది కదా వీడియో అప్లోడ్ చేసి, అందుకని ఒక చిన్న మినీ బ్లాగ్ లాగా అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.